నమస్కారం నేను మునీలిమా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఆఫ్ నాట్ రిపబ్లిక్ అండ్ హ్యూమన్ రైట్స్ లాయర్ పలక శ్రీరామూర్తి గారు మనతో ఉన్నారు మరి ఈ రోజు ఆయనతో కొన్ని రాజకీయ విషయాల గురించి చర్చించుకుందాం సార్ మరి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ రాదని అంటున్నారు సో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు సో అతను ఏమైనా వచ్చే అవకాశాలు లేవా 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది రాదు అండి ఇప్పుడున్న ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా టికెట్లు ఇస్తారో కూడా ఎవరో కూడా తెలియదు ఎస్పెషల్లీ కొడాలి నాని ఎవరైతే ఉన్నారో పేరు నాని సారీ పేరు నాని ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ అయితే ఎవరు అది ఆయనకి తెలుసు అందుకనే పేలాపని పేలుతూ పిచ్చి పేలాపని పవన్ కళ్యాణ్ మీద పెడితే మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమోనో ఆయన చూస్తున్నాడు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో టికెట్ రాదు మళ్ళీ అక్కడ ఉన్న మచిలీపట్నం ప్రజలు ఈయనకు ఓటు అయితే వెయ్యరు డిపాజిట్ కూడా రాదు గల్లంతో ఇంకా వార్డ్ కార్పొరేటర్ కూడా గల్లని పరిస్థితికి ఆయనకు వచ్చింది అలాగే రోజా పరిస్థితి ఉందంటే ఇంక ఇంక జబర్దస్తి కూడా పనికిరాదు ఇప్పుడు ఆలు కూడా తీసుకోరు తర్వాత ఆవిడకి నగర సీటు ఎవరు నగర ప్రజలైతే ఓట్లు వేయరు ఆవిడ తర్వాత అయింది మళ్ళీ మెడ్రస్ ఆ లైన్ దగ్గరికి వెళ్ళిపోవడం చిన్న వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న తల్లి పాత్రలు అమ్మమ్మ పాత్రలు మా అమ్మమ్మ పాత్రలు వేసుకొని బతకడం తప్ప ఆవిడకైతే ఇక్కడ ఏముండదు ఎందుకంటే ఆవిడ ఇచ్చిన టైంలోనే ఇక్కడ క్రూజ్ ఓపెన్ చేసి బెంచ్ కార్ పట్టుకెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి లంచం కింద అలాగే ఎవ్రీ వీక్ తిరుపతి దేవస్థానం నుంచి 50 లక్షల రూపాయలు పట్టుకుపోతుంది తీసుకెళ్తున్నాం లేపాక్షి టెంపుల్ అన్నది చాలా పవిత్రమైన టెంపుల్ ప్రతి ఒక్కరూ వెళ్తారు అలాంటిది అందులోకి వెళ్ళిపోయి ఈవిడ సినీ పక్కీలోని మోడలింగ్ లాగా పోజులు ఇచ్చుకుంటూ తలుపులు వేసేసి బయటికి అంటే అది హిందూ సాంప్రదాయాన్ని వీళ్ళు మంట కలుపుతున్నారు ఆవిడ ఆవిడ టూరిస్ట్ శాఖ మంత్రి టూరిజం డెవలప్ చేయాలి ఆవిడ టూరిస్ట్లే తిరుగుతుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి టూరిస్ట్ అంటుంది మరి పవన్ కళ్యాణ్ టూరిస్ట్ ఎక్కడో లేడు ఆయన సినిమాలు చేసుకున్న మరి ఆదాయం రావాలి పార్టీని నడపాలంటే ఆయనకు ఆదాయం కావాలి ఎక్కడో లేరు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు హైదరాబాద్లోనే ఈయన మరి జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉండేవాడు బెంగళూరు ప్యాలెస్లో ఉండేవాడు ఆంధ్రాలోనే ఉండేవాడు కాదు హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉండేవాడు ఆయన అధికారం వచ్చింది కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు ప్రతి శుక్రవారం జైలుకి వెళ్ళిపోయి కోర్టుకి వెళ్ళేవాడు ఈయన బెయిల్కి దత్తపుత్రుడు జైలుకి దత్తపుత్రుడు బెయిల్కి జైలుకి దత్తపుత్రుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎవరు లేరు ఇంకలాగా అటువంటి వ్యక్తిని వీళ్ళు పక్కనేసుకుంటూ చెంచగాళ్ళందరినీ ఆయన మినిస్ట్రీ పెట్టుకున్నారు ఎందుకు పనికిరాని అనమాట ఈ సమాజానికి పనికిరాదు వాళ్ళ కుటుంబానికి కూడా పనికిరాని వ్యక్తులు ఎవరన్నంటే మొదటి ప్లేస్లో రోజా ఉంటుంది రెండవ ప్లేస్లో పెడన రమేష్ జోగి రమేష్ ఉంటాడు మూడో ప్లేస్లో వచ్చి కొడ పేరు నాని ఉంటారు వీళ్ళు ముగ్గురు ఏంటంటే వాళ్ళ ఇంటికి పనికిరారు సమాజానికి అలా ఉంచారు వాళ్ళ ఇంటికి కూడా పనికిరారు వీళ్ళు ఎమ్మెల్యేగా ఓడిపోతే నేను ఇంట్లోని బయటికి తగిలేస్తారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే తగిలేస్తారు ప్రజలేం అక్కర్లేదు అలాగే సమాజానికి పనికిరాని వ్యక్తులు నెక్స్ట్ వాళ్ళకి సీట్లు కూడా రావు 100% వాళ్ళ లిస్టులో ఉంది అది తెలిసే వీళ్ళు పిచ్చి పేలాపులను పేలుతూ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వీళ్ళకి అవకాశం ఇస్తారేమో చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన ముఖ్యమంత్రిగా చాలా తెలివైన ఆయన ఎవరి పరిస్థితి ఏంటో తెలుసు వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ఉన్నది లేని మాట్లాడుతున్నారు ఆయనకు తెలుసు నెక్స్ట్ టైం అయితే టికెట్లు అయితే వీళ్ళు టికెట్లు కూడా రావు నాకు తెలిసి వీళ్ళు ముష్టెత్తుకోవడం తప్ప ఇంకెందుకు పనికిరా ముష్టి కూడా వీళ్ళకి వేయరు సో మరి సరే టీడీపీ పార్టీ కోసం ఏం చెప్పాలనుకున్నారు సో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మరి టీడీపీ వచ్చే అవకాశం లేదా టీడీపీ పార్టీ వస్తుందో లేదా అనేది నాకైతే తెలియదండి ఒకటి ఏంటంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం అండి ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ప్రయత్నాలు చేస్తారు ఓడిపోతామో గెలుస్తామనే తర్వాత ఎవరైనా కంటెస్ట్లోకి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గెలుస్తామనే దృక్పథంతో వెళ్ళాలి తప్ప వెనక్కి అడిగి వేయటానికి ఉండదు వెళ్తారు యుద్ధంలోకి వెళ్తారు పార్టిసిపేట్ చేస్తారు ప్రజలు నిర్ణయిస్తారు అది 2024 ఎలక్షన్స్ లో మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకు అయితే జనసేన పక్కాగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి ఎందుకు చెప్తున్నా అంటే జనసేన అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఆయన ఏ స్వార్థము లేకుండా తన సొంత డబ్బులతోటి ఆయన ప్రజలకు ఖర్చు పెడుతూ ప్రజలకు ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్తున్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి పేరు రావట్లేదు చంద్రబాబు నాయుడు పేరు రావట్లేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే నా సమస్య తీరిపోతుంది అన్న దృష్టి ప్రజల్లో వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఆయన బస్సు యాత్ర మొదలు పెట్టాడు అనుకోండి అక్కడి నుంచి ఇంకా క్రేజ్ పెరిగిపోద్ది ఎందుకంటే ఎప్పుడున్నాను ఒక తల్లి అడిగింది నువ్వు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఎందుకు అమ్మంత ఇంట్రెస్ట్ అని ఆయన నా నాలుగో కొడుకు నా కష్టాలు ఆయన ఉన్నాడు నేను కష్టం నేను పెద్ద ఆయన్ని 80 ఏళ్ళ ఆవిడ్ని కొంచెం ఇల్లు కోరగొడుతున్న ఆఫీసులు కాల్ పట్టుకున్నా కూడా వాళ్ళు కనికరించలేదు అటువంటి వ్యక్తి ఈ రేంజ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను హద్దుకొని నాకు ఈ చేసి నాకు ఇంకేం కావాలి ఇటువంటి వ్యక్తే మనకు ముఖ్యమంత్రి అయితే ఇంకా హెల్ప్ చేయగలుగుతాడు ఆయన
అన్న దృశ్యం అది ప్రజలందరికీ కూడా కనెక్ట్ అవుతుందండి. అది వాస్తవం కూడా. ఎందుకంటే ఈయన మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మన శ్రీకాకుళంలో ఆయన చేయమంటారని మీటింగ్ పెట్టారండి. పెట్టి ఉద్దాన సమస్య గురించి మాట్లాడారు. అసలు ఉద్దానం సమస్య మొదలు అసలు సాల్వ్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అధికారం లేకపోయినా అమెరికా నుంచి డాక్టర్లు తీసుకొచ్చి స్పెషలిస్ట్ డాక్టర్లు తీసుకొచ్చి అక్కడ ఆయన దీక్ష చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఇక్కడ డయాలసిస్ సెంటర్లు పెట్టించి అక్కడ ఉద్దానం ప్రజలకు అందరికీ కూడా హెల్ప్ చేసింది మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారే. ఇంకెవరూ చేయలేదు. ఈవెన్ అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటారు వెళ్ళి అక్కడికి వచ్చేసి ఉద్దానం సమస్య ఆయన ఎప్పుడు ఏ సమస్య ఉందో కూడా తెలియదు ఆయనకి. ఆయన వస్తాడు ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజల దగ్గర లేకుండా పరదాలు అడ్డు పెట్టుకొని బారికేడ్లు పెట్టుకొని ఎవరిని పలకరించుకొని వెళ్ళిపోడు. ఇది ఏంటండి, ఇది నాకు అర్థం కావట్లేదు. ఈయన రాజశర్క వ్యవస్థ, ఆయన రాజా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి. మేము ఓటేస్తున్న ముఖ్యమంత్రి అయ్యావు, అది తెలిసిపోయి తెలియకుండా నువ్వు వచ్చేది పరదాల పోటన పోలీసుల మధ్య వెళ్తే ఇంకా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు మాకేం చేస్తావు. నెక్స్ట్ ప్రజలకు అదే అర్థమైంది, నువ్వు ఇప్పుడు ఏవైతే ఎలా దాచుకుని వెళ్ళిపోయి అలాగే నిన్ను పరదాల వెనకాల నుంచే పంపించడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.